రాయల్ ఐసింగ్ ట్రెడిషనలీ రాయల్ ఐసింగ్ అనేది ఐసింగ్ లో మొదటి తరానికి చెందిన విధానంగా చెబుతారు. 190 ఏళ్ల కిందట క్వీన్ విక్టోరియా ప్రిన్స్ ఆల్బర్ట్ ల వివాహ వేడుకల్లో దీన్ని మొదటిసారిగా తయారు చేశారు. అందుకే దీన్ని రాయల్ ఐసింగ్ అంటారు. తర్వాత దీనిని వేర్వేరు రకాలుగా ఉపయోగిస్తున్నారు. పర్ ఫిర్ క్యూకి యే ముష్కిల్ మీడియం బి హై ఇసిలియే ఫిర్ లోగో నే అలగ్ అలగ్ తరహ కీ చీజోన్ కో బి బనానా షురూ కర్ దియా. ఇటలీలోని మిలన్లో ఉన్న కేథడ్రల్ నమూనాలో దీనిని తయారు చేశాను. దీని బరువు సుమారు 100 కేజీలు, పొడవు 6.6 అడుగులు, ఎత్తు 4.6 అడుగులు, వెడల్పు 3.9 అడుగులు. ఇది పూర్తిగా శాకాహార పదార్థాలతో తయారు చేసింది. జబ్ 2012 నుంచి కేకులు తయారు చేయడం మొదలు పెట్టాను. రకరకాల కేకులు తయారు చేసేదాన్ని. ఒక పుస్తకంలో రాయల్ ఐసింగ్ గురించి చదివాను. సాధారణంగా దీని తయారీలో కోడిగుడ్డును వాడతారు. అయితే దీన్ని శాకాహార విధానంలో తయారు చేయాలని నేను అనుకున్నా. 2015 నుంచి దీనికోసం ప్రయత్నాలు చేశాను. 2017-18లో శాకాహార రెసిపీని తయారు చేయగలిగాను. ఫిర్ 2017-18 కే ఆస్పాస్ మేనే ఇస్కి ఏక్ వెజ్ రెసిపీ బనాయి. యే సారే స్ట్రక్చర్స్ కా జో సబ్సే ఇంపార్టెంట్ వీటి డిజైన్ తయారు చేయడం పెద్ద సవాల్. దీనికి గణితం, జ్యామెట్రీ, మరికొన్ని సబ్జెక్టుల మీద అవగాహన ఉండాలి. డిజైన్లో బ్యాలెన్స్ సాధించాలి. ఒక నిర్మాణం తయారు చేసేటప్పుడు అవి స్థిరంగా ఉండేలా చూసుకోవాలి. ట్రై కర్తే హై వో బ్యాలెన్స్ ఆర్ వో స్టెబిలిటీ రహనీ చాహియే కి వో వైసే కా వైసా హీ మెయింటైన్ రహే. ఇస్కే బాద్ బి మేరా హై కాఫీ సారే ప్లాన్స్ హై కి మై భారతీయ నిర్మాణ రీతిలో నిర్మించిన నమూనా కళాఖండాలను కూడా తయారు చేయాలని అనుకుంటున్నాను. ఇందులో నేను విజయం సాధిస్తే చాలా మందికి ఈ ప్రక్రియ ఉపాధిగా మారుతుంది. సోచ్ జగా సక్తే హై తో ఉస్సే బడ్కర్ ఆర్ కుచ్ నీ హోతా హై.